హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు జయాస్ వెల్డ్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు నేను ఎంతగానో వెయిట్ చేస్తున్న బ్రైడల్ మేకప్ ఈ వీడియోలో మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. జస్ట్ బ్రైడల్ మేకప్పే కాకుండా జ్యువెలరీ అనేది మనం ఎన్ని విధాలుగా యూస్ చేసుకోవచ్చు అనేది కూడా మీతో షేర్ చేస్తాను. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సో స్టార్టింగ్లో అయితే జస్ట్ ఫేస్ వాష్ చేసుకున్నాను అండ్ శారీ డ్రేప్ చేసేసుకున్నాక మేకప్కి వెళ్తున్నాం మనము. ఫస్ట్ అయితే శారీతో రెడీ అయిపోవాలి, నెక్స్ట్ మనం మేకప్ చేసుకోవాలి, నెక్స్ట్ జ్యువెలరీ సెట్టింగ్ జడ వేసుకుని జ్యువెలరీ సెట్టింగ్కి వెళ్ళిపోవాలన్నమాట. ఇలా ప్రాసెస్ ఉంటుంది. సో స్టార్టింగ్లో అయితే ఫేస్ వాష్ చేసుకుని చూపెడుతున్నాను. మళ్ళీ మీరు మేకప్ వేసుకున్నారు అంటారు కదా, సో అందుకని మీకు క్లీన్ చేసి కూడా అలా టవల్ డ్రై చేసి కూడా చూపెడుతున్నాను. సో ఫస్ట్ అయితే మనము ఫేస్కి ఎలా అంటే మనకి డ్రై స్కిన్ ఆల్ స్కిన్ టైప్కి సరిపోయేలాగా స్టార్టింగ్లో మనం ఫస్ట్కే ఫౌండేషన్కి వెళ్ళకూడదు. సో నేనైతే ఇది మాయిశ్చరైజర్ యూస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో మనకి ఫేస్ అన్నది హైడ్రేటెడ్గా ఉండడానికి, నాది డ్రై స్కిన్, నాకు సరిపోయి సెట్ అయ్యేది నేను తీసుకున్నాను. సో మీ స్కిన్ టైప్కి సెట్ అయ్యే మాయిశ్చరైజర్ మీరు తీసుకోండి. స్టార్టింగ్ అయితే మనము ఎనీ మాయిశ్చరైజర్ ఆర్ ప్రైమర్ అని ఉంటుంది, ఆ క్రీమ్ రాసుకోవాలి. నేనైతే బేసిక్ మేకప్ చెప్తున్నాను, సో అందుకనే మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నారు. మీరు ప్రైమర్ బ్రైడ్ కంటే కొనుక్కోవాలి ఫ్రెండ్స్. సో అన్నీ ఉంటేనే కదా బాగా పర్ఫెక్ట్గా ఉంటుంది. మ్యారేజ్కే కదా కొంటాము, ప్రతిసారి ఎందుకు కొంటాము. సో అండ్ ఫంక్షన్స్ పార్టీస్ కూడా కొనుక్కోవచ్చు అన్నమాట. నేనైతే ఇంకా అన్నీ కూడా కలెక్ట్ చేస్తున్నాను ఎప్పుడెప్పుడే. సో మీకు మళ్ళీ ఫైనల్గా ఒక వండర్ఫుల్గా ఎలా మేకప్ చేయాలి పర్ఫెక్ట్గా అనేది కూడా మళ్ళీ మీతో షేర్ చేస్తాను. ఇదైతే జస్ట్ సింపుల్గా ఎలా చేయాలి అనేది షేర్ చేస్తున్నాను. మనం ఎక్కువ రాసుకోకూడదు ఫేస్కి, గుర్తుపెట్టుకోండి. జస్ట్ చిన్న చిన్న డ్రాప్స్లా పూసుకొని అది స్మూత్గా అలా రౌండ్ మోషన్లో అప్లై చేసుకోవాలి. ఎక్కువ ఎక్కువగా రాస్తే ఏంటంటే ఆయిల్లా అనిపిస్తుంది అన్నమాట ఫేస్ అన్నది. సో నెక్ కూడా అట్ ద సేమ్ టైం అప్లై చేసుకోండి, హ్యాండ్స్ కూడా అప్లై చేసేసుకోండి. నెక్స్ట్ అయితే మనం ఫౌండేషన్కి వెళ్ళిపోతున్నాము. నెక్స్ట్ మనం ఫౌండేషన్ అప్లై చేసుకోవాలి. నేను లాక్మే లిక్విడ్ ఫౌండేషన్ యూస్ చేస్తున్నాను. సో ఎప్పుడు ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఇదే యూస్ చేస్తాను. ఇది మన స్కిన్కి సెట్ అయ్యేలాగా ఎలా తీసుకోవాలి అనేది పర్ఫెక్ట్గా మీకు ఇంకొక వీడియోలో, షార్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను. సో దానికి ఇంకా కొంచెం చిన్న ప్రాసెస్ ఉంటుంది. సో ఇది నేను హ్యాండ్తో తీసుకుంటున్నాను. యాక్చువల్గా మనం బ్రష్లు, బ్యూటీ బ్లెండర్స్ అని అవన్నీ చాలా ఉంటాయన్నమాట మనం మేకప్కి యూస్ చేసేవి. నేను ఏవి యూస్ చేయకుండా, నో బ్లెషెస్, నో బ్రషెస్, బ్యూటీ బ్లెండర్స్ ఇవేం లేకుండా మనము జస్ట్ అలాగా హ్యాండ్తోనే సింపుల్ యాజ్ సింపుల్ యాజ్ యూజువల్ అన్నట్టుగా నేను మీతో షేర్ చేస్తున్నాను. సో హ్యాండ్తోనే చేసేస్తున్నాను. అందరికీ అందుబాటులో ఉండేలాగా, ఏదో అది కొనుక్కోలేమన్నట్టుగా కాదు. సో అందరికీ అన్నీ అవైలబిలిటీ ఉండవు కాబట్టి జస్ట్ సింపుల్గా నేను స్టార్టింగ్లో ఇలానే చేద్దాం అనుకుంటున్నాను. సో అందుకే మీతో షేర్ చేస్తున్నాను. ఇలా చిన్న చిన్న డ్రాప్స్గా మొత్తం కూడా నేను ఎలా అయితే అప్లై చేశానో అలా అప్లై చేసేసుకోండి. ఆ డ్రాప్స్ అంతా కూడా ఈవెన్ టోన్ వచ్చేలాగా మీరు స్ప్రెడ్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం నెక్ అండ్ హ్యాండ్కి కూడా అప్లై చేసుకోండి. బ్రైడ్ అనేది ఈవెంట్ టోన్ ఉంటేనే మంచి లుక్ అనిపిస్తుంది అన్నమాట. హ్యాండ్స్ ఒక కలర్లో ఉంటే అస్సలు బాగోదు. అందుకే హ్యాండ్స్కి కూడా సేమ్ ఫౌండేషన్ అండ్ కాంపాక్ట్ రెండు కూడా అప్లై చేసుకోండి. ఈ ఫౌండేషన్ తర్వాత మచ్చలు ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే కనుక మీరు కన్సీలర్ అని ఉంటుంది ఫ్రెండ్స్, కన్సీలర్ అప్లై చేస్తారు. అది కూడా ఎక్కువ కాదు, డార్క్ సర్కిల్స్ ఇంకా మనకి పిగ్మెంటేషన్ ఉంటుంది కదా ఆ పార్ట్స్లో కన్సీలర్ అన్నది ఎక్కువగా అప్లై చేసుకుంటారు. నాకైతే డార్క్ స్పాట్స్ ఇంకా ఈ పిగ్మెంటేషన్ ఇవేం లేదు కాబట్టి నేను డైరెక్ట్ కాంపాక్ట్కి వెళ్తున్నాను. మచ్చలు ఎక్కువ, మొటిమలు, వాటి తాలూకు మచ్చలు, ఇంకా పెద్ద పెద్ద గుళ్ళలు అలా ఉన్న వాళ్ళు కన్ఫామ్గా కన్సీలర్ యూస్ చేస్తేనే బాగుంటుంది. సో నేను కాంపాక్ట్ యూస్ చేస్తున్నాను. కాంపాక్ట్ కూడా మన స్కిన్కి సెట్ అయ్యేదే తీసుకోవాలి. మేకప్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఏదో ఎవరో చెప్పారు అని తీసుకోకుండా మన స్కిన్ మీద మనం అప్లై చేసుకొని అది మన స్కిన్లో కలిసిపోయేలా ఉండాలి. అప్పుడే అది మనకి సెట్ అయినట్టు, అంటే మేకప్ వేశారు అని ఫుల్ కొద్ది మందికి బాగా కొట్టినట్టు తెలుస్తూ ఉంటుంది. అలా ఎప్పుడు కానీ తెలియకూడదు. మన స్కిన్లో కలిసిపోయేవి మనం చూస్ చేసుకొని తీసుకోవాలి. చాలా కలర్ వేరియేషన్స్ ఉంటాయి ఇందులో కూడా. సో అలా అన్నమాట, నేను నా కలర్కి బాగా సెట్ అయ్యేదే తీసుకున్నాను. మీకు ఎలా చూస్ చేసుకోవాలి అనేది నేను కన్ఫామ్గా ఇంకొక వీడియోలో మీతో షేర్ చేస్తాను. అన్నీ కూడా సేమ్ ప్రాసెస్ అన్నమాట. సో ఇలా మనము చెవులకు కూడా రాసుకోవాలి ఫ్రెండ్స్. అట్ ద సేమ్ టైం చెవులకు కూడా రాసుకుంటేనే అవి కూడా సేమ్ కలర్లో ఉంటాయన్నమాట. నెక్కి ఇంకా హ్యాండ్స్కి చెప్పా కదా, హ్యాండ్స్కి కూడా అప్లై చేసుకుంటున్నాను.
ఇది కూడా ల్యాక్మేనే యూస్ చేస్తున్నా ఫ్రెండ్స్. యాక్చువల్గా అయితే చాలా తక్కువ కాస్ట్ ఉన్నది, షేర్ చేద్దాం అనుకుంటున్నాను మీతోని. సో అందుకనే బేసిక్ కాస్ట్లో ఉన్నవి మీతో ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ల్యాక్మే కాంపాక్ట్ యూస్ చేస్తున్నాను, ఫౌండేషన్ కూడా ల్యాక్మే వాళ్ళది. నాకు అవైలబిలిటీ ఉన్నది తీసుకున్నాను, పెద్దగా ఏం షాపింగ్ చేయలేదు. సో నా దగ్గర ఉన్నవి అన్నీ కూడా కలిపి యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్ లాగా చూపిస్తున్నాను అనమాట. ల్యాక్మే ప్రోడక్ట్స్ కూడా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. సో మొత్తం కూడా నేను ల్యాక్మేని చూపిద్దాం అనుకున్నాను, కానీ నాకు దొరకలేదు లాక్డౌన్ వల్ల. సో అందుకని కొంచెం అలా ఇలా చూపిస్తున్నాను అన్నమాట. అండ్ కన్ఫామ్గా నేను వాడినప్పుడు మీకు రివ్యూ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో బ్యాగ్ కూడా ఎవరైనా హెల్ప్ తీసుకుని బ్యాగ్ కూడా అప్లై చేసుకోండి, అట్ ద సేమ్ టైం హ్యాండ్స్కి కూడా అప్లై చేసేసేయండి. సో నెక్స్ట్ అయితే మనం ఐ మేకప్కి వెళ్ళిపోతున్నాము. ఐ మేకప్ కూడా సింపుల్గా ఏదో పెద్ద పెద్దగా మేకప్ చేసుకున్నట్టుగా అలా ఉండకుండా, బ్రైడ్ అంటే చాలా అంటే డీసెంట్ లుక్ ఉండేలాగా నేను చెప్తున్నాను. సో మనకి బ్లషెస్, ఇంకా ఐ షేడ్స్ ఇవన్నీ నేను చూపించట్లేదు మీకు, అవి సెపరేట్గా ఇంకొక వీడియోలో చూపిస్తాను. ఇదైతే చూడండి, మనకి కార్నర్స్లో డీప్ కార్నర్, ఇన్నర్ కార్నర్ కాకుండా అవుటర్ కార్నర్లో మీరు కాన్సన్ట్రేట్ చేస్తూ అప్లై చేసుకోండి, టూ రెండు కళ్ళకి కూడా. సో రౌండ్ మనకి ఎలా ఉందో ఆ షేప్ అన్నది మనకి అవుట్ అవ్వాలి, కనిపించాలి. సో అలాగా మొత్తం షేప్ అన్నది కనిపించేలాగా రౌండ్గా మొత్తానికి కూడా కాజల్ అప్లై చేస్తున్నాను. సో ఇలా మొత్తం కూడా అప్లై చేసేసుకొని కొంచెం బ్రాడ్గా అంటే కొంచెం బ్రాడ్గా ఇలా పెట్టుకున్నాను. సో లోపల కూడా బాగా తెలుస్తుంది కదా లైన్ కూడా మనకి, ఎండ్ కార్నర్స్ ఐ కార్నర్స్ అనేవి బాగా తెలుస్తుంది. సో ఇది ఇలా షేప్లో ఉంది నా ఐ అనేది బాగా తెలుస్తుంది కదా, ఇలా పెట్టుకుంటే మనకి బాగుంటుంది అన్నమాట. అంటే ఆ లుక్ అనేది చాలా బోల్డ్గా చాలా బాగుంటుంది, ఐస్ పెద్దగా కూడా కనిపిస్తాయి. సో మనకి పర్ఫెక్ట్ లుక్ ఉంటుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, ఐకి కాజల్ అయితే ఇలా పెట్టేసుకున్నాను. అండ్ నెక్స్ట్ మనము లైనర్కి వెళ్తున్నాము. ఐలైనర్ చాలా ఇంపార్టెంట్. ఐస్ అన్నవి మనకి అట్రాక్టివ్గా కనిపించడానికి ఐలైనర్ బాగా యూజ్ అవుతుందన్నమాట. లైనర్ పెట్టుకోవడం చాలా ఈజీ ఫ్రెండ్స్. సో కొంచెం అలా ఐని హాఫ్ క్లోజ్ చేసుకొని, సో ఆ లైన్లో కార్నర్కి కొంచెం ఎక్కువగా బ్రాడ్గా పెట్టుకుంటే ఏంటంటే ఐస్ అన్నవి ఫేస్లోకి అట్రాక్టివ్గా చాలా డార్క్గా అండ్ అట్రాక్టివ్గా కనిపిస్తాయి, ఫొటోస్ కూడా బాగుంటాయి అన్నమాట. ఐస్ ఎక్కువ డార్క్గా బోల్డ్గా ఉంటాయి అన్నమాట. సో ఇలా మనం ఒక లైన్గా అలా ఎండ్ వరకు పెట్టుకోవాలి. అండ్ ఈ ఐ ల్యాషెస్ ఉంటాయి కదా, మనం ఇలా కార్నర్కి తిరిగినప్పుడు ఐ ల్యాషెస్ ఎక్కడికైతే ఆ షాడో పడుతుందో ఆ షాడోకి మనం దాన్ని ఆ లైన్ ఎక్స్టెండ్ చేసుకోవాలి. సో అప్పుడు మనకి పర్ఫెక్ట్, ఏదో ఐ ల్యాషెస్ మనము ఎక్స్టర్నల్గా పెట్టుకోకుండా మనకు ఉన్న ఐ ల్యాషెస్తోనే చాలా మంచి లుక్ అన్నది వస్తుంది అన్నమాట. ఈ టిప్ ఫాలో అవ్వండి. చిన్న చిన్న పార్టీస్కి కూడా మనకి చాలా మంచి లుక్ అన్నది వస్తుంది అన్నమాట. సో ఇలాగా మనకి ఆ ఐ ల్యాషెస్ ఎక్కడికైతే షాడో పడుతుందో ఒక కార్నర్కి సైడ్కి తిరిగినప్పుడు అక్కడ మనము ఆ లైన్, ఆ ఐ లైనర్ లైన్ అనేది ఎక్స్టెండ్ చేసుకుంటే బాగుంటుంది. సేమ్ లైక్ కొంచెం ఆ ఎక్స్టెన్షన్ అనేది కింద వరకు ఇలా డౌన్ ఆ కింద బాటంలో కూడా ఐకి అలా ఎక్స్టెండ్ చేసుకొని అది కలిపేస్తున్నాను. సో నెక్స్ట్ ఐకి కూడా అలానే చేసుకోవాలన్నమాట. Show to you that I'm more good than I am bad. I'll work it out, I'll work it out. And I'll be somewhere that you need me. And I'll be holding my breath, waiting for you to show.
ఫ్రెండ్స్ ఐ మేకప్ అయిపోయింది. సో మనము చెప్పా కదా ఆ ల్యాషెస్కి ఆ షాడో పడిన దగ్గర ఎక్స్టెండ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనము ల్యాక్మే పెన్సిల్ యూస్ చేస్తున్నాను, లిప్ లైనర్, సారీ పెన్సిల్ అన్నాను, ల్యాక్మే లిప్ లైనర్ యూస్ చేస్తున్నాను. ఇలా కొంచెం మౌత్ ఓపెన్ చేసి ఆ ఎండ్ కార్నర్లో ఒక లైన్ అలా గీయాలన్నమాట, సేమ్ లైక్ అప్పర్ లిప్ కూడా. ఏంటంటే మనకు లైనర్ ఉంటే ఒక నాకు సన్నగా ఉంటాయి లిప్స్ కనిపించడానికి, నా లిప్స్ అన్నవి కొంచెం బ్రాడ్గా వేసుకుంటే కొంచెం ఎక్కువ కనిపించేలాగా కనిపిస్తాయి. అదే లావు ఉన్న లిప్స్కి సన్నగా అయ్యేలాగా కూడా మనము కనిపించేలా చేసుకోవచ్చు అన్నమాట. అదే ఈ స్పెషాలిటీ, లిప్ లైనర్ స్పెషాలిటీ. సో లావు ఉన్న పెదాలు సన్నగా చేసుకోవచ్చు అండ్ డిఫరెంట్ షేప్స్లో కూడా మనం చేసుకోవచ్చు అన్నమాట. సో ఆ కార్నర్ అన్నది, ఆ ఎండ్ కార్నర్ అన్నది లోపలికి అలా వెళ్ళిపోవాలి. అప్పుడే మనకి ఇటు సైడు అటు సైడు చివర్లు అన్నది, మౌత్ చివర్లు అన్నది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది లిప్స్. సో దీనికోసం నేను L18 వాళ్ళది కలర్ పాప్స్ మ్యాట్ యూస్ చేస్తున్నాను. ఇది W13 ఫ్రెండ్స్ ఇది. సో నాకు వీళ్ళదే L18 వాళ్ళదే దొరికింది, ల్యాక్మే యాక్చువల్గా నేను అనుకున్న కలర్ దొరకలేదు. సో ఇది కూడా చాలా బాగుంది, పర్ఫెక్ట్గా సెట్ అయింది. నేను యాక్చువల్గా పింక్ ఇష్టపడతాను, నా కలర్కి సెట్ అవుతుంది పింక్ అన్నది. సో లిప్స్టిక్ కూడా మనం ఏది పడితే అది పెట్టుకుంటే మనకి సెట్ అవ్వదు అన్నమాట. సో ఏ కలర్కి, కొన్ని కలర్స్కి కొన్ని సెట్ అవుతాయి, చాలా బాగుంటుంది. సో ఇలా మనం ఎలాగో లైన్ ఆల్రెడీ గీసేసాం కాబట్టి లిప్స్టిక్ నార్మల్గా అంతా కూడా మరీ ఎక్కువ బయటికి రాకుండా, లైన్ నుంచి బార్డర్స్ బయటికి రాకుండా మనం పెట్టుకోవాలి. సో ఇలా పెట్టేసుకున్నాక మనం ఇక్కడ ఒక ట్రిక్ ఏంటంటే, మనము ఎక్కువసేపు ఉంటే ఊరికే పోతూ ఉంటుంది లిప్స్టిక్ చాలామందికి బ్రైడ్కి. సో ఇక్కడ ఒక చిన్న ట్రిక్ మనము చేస్తే ఏంటంటే మనకి లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అన్నమాట. సో దట్స్ నథింగ్ బట్ పేపర్ పెట్టుకొని మనం జస్ట్ అలా ఒక డిప్ అలా చేసి వదిలేసామంటే కనుక అలా టూ సైడ్స్కి అది అంటుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి అది ఎక్కువ సేపు ఉంటుంది, సేమ్ కలర్ ఉంటుంది మనకి. అండ్ లిప్స్టిక్ హెవీగా వేశారు అన్న లుక్ రాకుండా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి నేను స్టార్టింగ్లోనే ఈ మనకి లిప్ బామ్ యూస్ చేశాను నేను. సో మీరు కూడా యూస్ చేయండి. లాస్ట్గా అయితే ఐ పెన్సిల్ వేసుకోండి, నాకు బ్రాడ్గా ఉంటాయి అండ్ బ్లాక్ థిక్గా ఉంటాయి కాబట్టి నేను యూస్ చేయట్లేదు. మన బ్రైడ్ సింపుల్ మేకప్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు జ్యువెలరీ సెట్టింగ్ అండ్ జడ వేసుకుని మీకు కనిపించేస్తాను. సో చూసేయండి. సో జడ ఇలా వేసుకున్నాను అండ్ కమ్మలు, ఇంకా మనం సెట్ తెచ్చుకుంటాం కదా ఆ సెట్ అంతా కూడా పెట్టేసుకోవడమే. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, సెట్ ఎప్పుడు తెచ్చుకున్నా కానీ సేమ్ సెట్లో ఉన్నవి ఆ మాటీలు ఇంకా చంపస్వరాలు అవి తెచ్చుకుంటే మనకి లుక్ వేరే ఉంటుందన్నమాట. అండ్ జడబిల్లలు పెట్టేసుకుంటున్నాను. జడ కొంచెం పైకి ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను. సో మరీ లాంగ్ ఉంటుందని ఫోల్డ్ చేసి అక్కడ ఇంకొన్ని మిగిల్చి మీకు ఎక్కడెక్కడ పెట్టుకోవాలనేది చూపిస్తాను, చూడండి. సో ఒకటైతే తలకి ముస్లింస్ అలా పెట్టుకుంటారు కదా, చాలా మంచి లుక్ వస్తుంది. అండ్ సూర్యవంక చంద్రవంక అంటారు కదా, అలా కూడా బాగుంటుంది అన్నమాట. అటు సైడు ఒకటి పెట్టుకుంటే ఇంకా మంచి లుక్ వస్తుంది, టూ సైడ్స్ అయినా కానీ పెట్టుకోవచ్చు. సో ఇలాగా, సో ఈ హ్యాంగింగ్స్ అన్నవి మనం సైడ్కి కట్టుకుంటే జడకి ఊరికే అంటుకుని ఇబ్బంది పెట్టుకుంటా ఉంటుందన్నమాట. సో ఇలా ఇవి సెట్ చేసుకున్నాను. అండ్ ఇంకా మన ఈ జడబిళ్ళలు మనం అది చెప్పా కదా చంద్రవంక సూర్యవంక అలాగా పెట్టుకోవచ్చు అని చెప్పాను. అండ్ మనమి ఈ పైటకి, సో పళ్ళుకి పిన్ను పెట్టుకుంటాం కదా, సో ఆ పళ్ళు పిన్ను దగ్గర కూడా మనము పెట్టుకోవచ్చు. ఇది చెప్పా కదా పళ్ళు పిన్ను దగ్గర పెట్టుకోవచ్చు. అండ్ శారీ పిన్ను కుచ్చిళ్ళకి పెట్టుకుంటాం కదా, అక్కడ కూడా ఒకటి పెట్టుకోవచ్చు. ఇంకా మనకి ఈ వడ్డానికి కూడా అటు సైడు ఇటు సైడు మనం పెట్టుకోవచ్చు అన్నమాట. ఇవే ఫ్రెండ్స్. అండ్ చివరిగా వచ్చి ఈ చేతికి వంకీలు వస్తాయి కదా, అది కూడా నెక్కి చిన్న చిన్న స్మాల్ ఫంక్షన్స్కి మనం పెట్టుకోవచ్చు. బ్రైడల్ లుక్ అయితే ఇదే అదిరిపోయింది. ఈ టిప్స్ అన్నీ కూడా మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేసేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని మీట్ అవుతాను. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ బాయ్ బాయ్.